చింత చెట్ల కింద ఉన్నాడు పరశురాముడు ఆ యొక్క పోలమంతను ఏడు గుండలు పట్టుకొని ఎలా
ఎవడు
ఎప్పుడు అనుకున్నయ్యా అమ్మ ఎల్లమ్మ తల్లి, ఎలా నవ్వగట్టే మాట్లాడాలి ఆ తల్లిని.
పరశురాముడు
చెట్టి రాళ్ళ పట్ట వస్తున్నాడు తల్లులారా, మరి చెట్టి రాళ్ళ సంగతి మరి ఎట్ట ఉన్నదయ్యా, వాళ్ళు తినేది మదం అవసరం తాగేది మత్తు పదార్థము, వేట మార్గం పోతారు ఒకనాడు ఏట మార్గం పోతే తుప్పి పడలేదు ఏ చిలుక పడలేదు, ఒక పాల పిట్ట దొరికిందాట పాల పిట్ట పడితే నువ్వైరంట నువ్వైరా నువ్వైరంట నువ్వైరా అంటున్నారు, చిన్నపిల్ల ఉన్నది అటువంటి కానీ పాపం తరుగుతా నువ్వై అంటే నువ్వయ్యంగా విలువ అనుకోంగా ఆగొచ్చుంపాలగల్ల చంపనేశుడు వస్తున్నాడు, ఏడుగురు మరి శక్తి రాత్రులు చూసి ఏమన్నారు, ఒరే అన్నరాల మన మేనత్త కొడుకు మనకు చంపిగాడు మన మేనబావ వస్తాడు, ఆకో ఎంతైనా కాని వాడిని ఏదో పని మీదనే వస్తాడు, తప్పకుండా ఈ పాల బిట్టను వాడి చేతకో అటువంటి పోయించుదాము, ఇయ్యల్ల మనం అన్నది తంక ఎగదో పస్తున్నాని బావల్లో బావల్లో మా తండ్రి చెలియాట మార్గం పోతే ఒక పాల పిట్ట దొరికింది, ఆ పాల పిట్ట నువ్వు అటువంటి బిడ్డంగ తానం చేసే వరకు ఈ పాల బిట్టను పోయి ఆ కోటవంటే గాని తిన్నాక మీ బాబు దాడ చెప్తామన్నారు మరి చెట్టి రాదుడు ధనవంతి బావలాలా అని అటువంటి మరి చెట్టి రాళ్ళు గంగతానాన్ని ఎప్పుడు వేయిండ్రు, అయ్యో భగవంతా నేను భావనింటి కొడుకునైతి నీసుకు ముట్టను అయితి ఈ పాల బిడ్డను ఎట్ట కొయ్యన్నాని గడిసేపు బాధపడ్డాడు, మరి కొయ్యకపోతే మా బాబుదాడు ఎప్పరా అని మూతికి బట్ట కట్టి ఈలు కత్తి బట్టి పాల బిడ్డను కరకర కరకర గొంతులు కొడుతున్నాడు కైమ కొట్టిండు కీమ కీమ కొట్టిండు బాండవ లోపడ పెట్టిండు తుక 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 ఉడక పెడుతున్నాడు, అగో కారం ఎక్కువ అయిందో ఉప్పు తక్కువ అయిందో పుసపుసపుసపుతో పొంగు రావైతే అయ్యో భగవంతా పొంగచ్చిన కూర రుచి ఉండదు అంటారు, మరి నేనేం చెయ్యాలి కంటే లేకపాయ శంస లేకపాయనా అని ఆగో అటు చూసే వరకు ఏడు పురుషల్లల్లా ఆగో అటువంటి సీకటి మాలు శివాల గద్దెలో పట్ట ఆగో రాగి పుల్ల బంగారి తంగు పెట్టలో పడ రాగి పుల్లున్నదాట, ఆ రాగి పుల్ల పట్టుకొని అది రాగి పుల్ల కాదు జీగర్ల పుల్లయే చీకర్ల పుల్ల అని సంపన్న నిలవబోదు అదే అటువంటి గాని ఆ చీకర్ల పుల్లను తీర్చి కచ్చి ఊరలోన పెట్టి మూడు సుట్లు ఇంతవరకు కీలు మాంసం కీలు కచ్చింది ఎల్ల మాంసం ఎల్ల కచ్చి ఉరుకుమాని లేచిపోయిందట భగవంత నారాయణ పాపకారి ఉండబడుకులు వాళ్ళ పాపిలో మన్నవాడ నా ప్రాణం నిత్తరు కావచ్చునాని గత 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 గన అనుకుంట పోయి కంక పొదల సాగున్నాడు తప్పన్నా నేడు ఏడుగురు మన శక్తి రాదు సముద్రం వేడి పోయి స్నానం చేసి వర్తం రాపాల బిడ్డనందు అన్నారు ఏడుగురు మన శక్తి రాదు తానం వేసి గుడిసెల పేరు కచ్చిండ్రు మన శక్తి రాదు తిందాం పటు అప్పుడు తిందాం కాదు మళ్ళీ మన శక్తి రాదు వచ్చి ఆ యొక్క దందులోపల ఆ యొక్క
అక్కడ లేక బైబుల్ సేవ ఉన్నది తిన్నాడు సోరు వచ్చినాడే కంక పొల లోపల ఉండడు చుబ్బాల చంపన్నా